హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన బుజ్జితలలకు అండ్ చిన్న పిల్లలకు అలాగే చిన్న హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా రెడీమేడ్ పూల పూలజడలు మనకి బయట దొరుకుతాయి కదండి అవి ఎలా మనం వేసుకోవాలనేది డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది దానిపై క్లిక్ చేసి వెంటనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫస్ ద్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మిస్ కాకుండా వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు సో ఇక ముందు కూడా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ రాపోతున్నాయండి మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి ఈ విధంగా ముందు మనం హెయిర్ చిక్కులు లేకుండా దూకోవాలండి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అలాగే ఇంకొంచెం లెంగ్త్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఏ పోల్చడం చాలా ఈజీగా వేసుకోవచ్చు అలాగే అదేంటంటే చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందన్నమాట వీళ్ళకి మనం సవరం వేయడానికి సవరంతో కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే ఇలాంటి రెడీమేడ్ జడ వేసుకోవడం వల్ల ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది వీళ్ళకి అండ్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది మనం సవరం వేసి దానికి మళ్ళీ పూలు అంతా పెట్టేసామనుకోండి చాలా హెవీ అయిపోతుంది బరువు అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా నేను చిన్న పఫ్ పెడుతున్నానండి ఫ్రంట్ సైడ్ కొంచెం తీసుకుని ఫ్రంట్ కొంచెం లీవ్ చేశానండి హెయిర్ని చూడండి చిన్న పఫ్ పెట్టుకొని మనం ఇప్పుడు చిక్కులేం లేకుండా దూకోవాలన్నమాట కటింగ్ హెయిర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వేసుకోవాలి మనం ఎంత పిన్స్ పెట్టుకున్నా కానీ ఏంటంటే కటింగ్ హెయిర్ అనేది కొంచెం కొంచెం బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి అది రాకుండా ఉండడానికి మనం జాగ్రత్తగా పిన్స్తో పెట్టుకో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నేను పఫ్ పెట్టుకున్న తర్వాత మిగతా హెయిర్ అంతా కూడా పోనీ వేసేస్తున్నాను మొత్తం దూకొని మనం పోనీ వేసేసుకుందాం టైట్గా మనం బ్యాండ్ పెట్టుకొని పోనీ వేసేసుకున్నట్లయితే దానికి మనం రెడీమేడ్ పులిడ ఉంది కదండి దాన్ని అటాచ్ చేసుకుంటాం అనమాట మీకు బయట దొరుకుతాయండి బాగా ఇప్పుడు ఫ్యాన్సీ షోస్లో అలాగే మనకి చాలా ప్లేసెస్లో అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట ఇటువంటి రెడీమేడ్ పూల జడలు అంటే మీకు పైన ఇప్పుడు నేను చూపిస్తున్న దానిలాగే ఉంటుంది లేదు అనుకుంటే మనకి సౌరం మోడల్లో కూడా పైనకి జస్ట్ మనకి అటాచ్ చేసుకునే విధంగా కూడా ఉంటుందన్నమాట సో మనం చూసుకొని తీసుకోవచ్చు అండ్ ఇంకా చాలా చాలా వెరైటీస్ వస్తున్నాయండి నేనైతే ఈ పూల జడిని టూ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను అనమాట చాలా తక్కువ ప్రైస్లోనే అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం చూడండి ఇప్పుడు ఈ విధంగా పోనీ వేసుకొని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట అంటే మన పోనీ హెయిర్ బయటికి రాకుండా ఉండడానికి ముడిలాగా మనం ముడి వేసుకుంటాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న హెయిర్ ఉంటుందండి చిన్న చిన్న హెయిర్ కటింగ్ హెయిర్ అని చెప్పాను కదా చిన్న చిన్న హెయిర్ని మనం పెన్స్తో అడ్జస్ట్ చేసుకుందాం ఈ విధంగా పిన్స్తో అడ్జస్ట్ చేసేసుకుంటే ఆ హెయిర్ అనేది లేవకుండా ఉంటుంది డ్యాన్స్ డ్యాన్స్ వేయడానికి అలాగే చిన్న చిన్న పార్టీస్కి స్కూల్లో ఫంక్షన్స్ ఉంటుంటాయి కదా అటువంటి వాటికి మనకి వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతారు ఇలాంటి జడలు తీసుకున్నట్లయితే సో నేను అన్ని వైపులా కూడా పిన్స్తో కవర్ చేసేసాను మొత్తం చూడండి మీకు జడ చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఆల్మోస్ట్ నేను తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుంది బట్ ఇప్పటికీ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే కలర్ అనేది వాటి మీద స్టోన్స్కున్న కలర్ అనేది పోకుండా ఉంటుందన్నమాట కవర్లో పెట్టుకొని మనం వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరనిచ్చి ఇది ఈ విధంగా ఉంటుందండి నేను తీసుకున్నానైతే ఇలా ఇలాంటివి తీసుకున్నాను నేను ఇక్కడ మనకి కొప్పులాగా వస్తుందనమాట దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఎలాస్టిక్ ఇచ్చారు దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ముడిలాగా పెట్టుకున్నాక దానికి అటాచ్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకోవడమే అనమాట చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పిన్స్ పెట్టేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని వాడుకున్న తర్వాత కూడా మనం జాగ్రత్తగా కవర్లో పెట్టుకొని దాచి పెట్టుకున్నట్టు స్టోన్స్ అనేది కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి యూ పిన్స్ దొరుకుతాయి కదండి మనకి యూ పిన్స్ని దీంట్లో నెట్ ఉంటుంది కదా నెట్కి అండ్ హెయిర్కి చూడండి ఈ విధంగా నెట్ అండ్ హెయిర్కి కలిపి పెట్టుకున్నట్లయితే అవి బాగా గట్టిగా ఉంటుంది లేదు అనుకుంటే ఇంకొక ట్రిక్ కూడా ఉందండి ఇక్కడ ఎక్కువగా ఇంకా స్టిఫ్గా ఉండాలి మనకి కొంచెం ఎక్కువ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వాటికి ఉంటాయి కదా చిన్నపిల్లలకి అస్సలు కదలకుండా ఉండాలి అంటే బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకొని నీట్గా ఆ నెట్కి ఆ హెయిర్కి టాకాలు వేసేసుకోవడమే అప్పుడు ఇంకా బా బాగా స్టిఫ్గా ఉంటుందండి కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి టాకాలు వేసుకునేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళైతే మనం జాగ్రత్తగానే వేసుకుంటాం కాబట్టి అది బాగుంటుంది ఇంకా స్టిఫ్గా ఉంటుంది అలా టాకాలు వేసుకున్నట్లయితే ఈ పిన్స్ ఏంటంటే కొంచెం మనం ఎంత పెట్టినా కానీ వస్తూ ఉంటాయి బట్ టాకాలు వేసుకుంటే మాత్రం స్టిఫ్గా ఉంటాయి ఇవి కూడా ఉంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్ వరకు ఉంటాయి బట్ అవైతే ఇంకా స్టిఫ్గా ఉంటాయి ఆ ట్రిక్ కూడా మనం మంచిగా యూజ్ అవుతుందనమాట సో నేనైతే అన్వైపు నుంచి పిన్స్ అంతా పెట్టేసుకున్నాను ఇప్పుడు జస్ట్ మనం ఈ జడ పెట్టుకుంటే లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత మనం పిన్స్ పెట్టినా కానీ కటింగ్ హెయిర్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఇటు ఒకటి కనిపిస్తూ ఉంటాయి అనమాట బట్ మనం అడ్జస్ట్ చేసుకోవడమే ఇప్పుడు నేను మీకు ఈ ఓన్లీ జడ వేస్తే ఎలా ఉంటుంది మీతో షేర్ చేస్తాను చూడండి బాగుంటుంది బట్ ఇంకా మనం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే ఏంటంటే ఇంకా బాగుంటుందన్నమాట అంటే మనకి ఫ్రంట్కి కూడా ఎప్పుడైనా కానీ మనం పూల జడ వేసుకున్నామో అంటే ఫ్రంట్కి కూడా పూలు కనిపిస్తూ ఉండాలన్నమాట అప్పుడే లుక్ అనేది బాగుంటుంది చూడండి ఇట్లా మనకి ఓన్లీ ఈ జడ మాత్రమే వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను ఫ్లవర్స్తో మీకు చూపిస్తాను అనమాట మనం నా దగ్గర ఈ హెయిర్ బ్యాండ్ ఉందండి అంటే మనకి రోజెస్ లాగా ఉందన్నమాట సో నా హెయిర్ బ్యాండ్ని పెడుతున్నాను అనమాట లేదంటే ఇక్కడ మీరు కనకాంబరాలు పెట్టుకున్నట్లయితే బాగుంటుంది కనకాంబరాలు అలాగే మల్లెపూలు మనం కలిపి పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో నేను వచ్చేసి ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను హెయిర్ బ్యాండ్ని కూడా నేను పిన్స్ తీసుకున్నాను ఫ్లవర్ పిన్స్ దొరుకుతాయి కదా మనకి ఆ ఫ్లవర్ పిన్స్ అలాగే యూ పిన్స్ తోడు ఏంటంటే దీన్ని కూడా హెయిర్ లోపలికి స్టిఫ్ చేసేస్తున్నాను అనమాట ఎప్పుడన్నా మనకి ఫోటోషూట్స్కి అలా అలాంటి వాటికి చాలా అట్లా ఈ మన దగ్గర చాలా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా కొంచెం బాగా నిండుగా కనిపిస్తాయి అనమాట ఫ్రంట్ వైపుకి కూడా కనకంలో కూడా మంచి లుక్ వస్తుందండి సో దీన్ని కూడా పెట్టేసుకుందాం మన హెయిర్ బ్యాండ్ కూడా పెట్టడం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మల్లెపూలు పెడుతున్నాను సో ఇక్కడ నేను మల్లెపూలు పెడుతున్నానండి ఈ విధంగా మనం రెండు వరుసలుగా పెడుతున్నాను అనమాట మల్లెపూలని అప్పుడేంటంటే మనకి ఫ్రంట్కి కూడా కనిపించి చాలా బా అందంగా కనిపిస్తుంది అనమాట ముందు వైపు నుంచి కూడా మధ్యలో నాకు ఈ బ్యాండ్ పెట్టడం వల్ల ఏంటంటే మంచి లుక్ అనిపించింది అండ్ మనం దీని ప్లేస్లో కనకాంబరాలు పెట్టుకోవచ్చు అలాగే రోజెస్ దొరుకుతాయి కాబట్టి మనకి రోజెస్ కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా కానీ పిన్ ఏంటంటే మనం కిందకు పెట్టుకోవాలన్నమాట హెయిర్ కిందకు పెట్టుకున్నట్లయితే కనిపించకుండా ఉంటుంది కదా ఆ విధంగా మనం కిందకు పెట్టుకుందాం ఫ్లవర్స్కి మనకి మీరు యూ పిన్స్తో పెట్టుకోవచ్చు లేదంటే ఫ్లవర్ పిన్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో చిన్నపిల్లలకి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పెట్టుకుందామండి కొంచెం కేర్ఫుల్గా అండ్ జాగ్రత్తగా గుచ్చుకోకుండా పెట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎక్కువసేపు కూర్చుంటారనమాట కొంచెం పూలజడలు ఇట్లా అంటే ఏంటంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ప్లస్ గుచ్చుకోకుండా మనం జాగ్రత్తగా పెట్టాలన్నమాట సో ఇక్కడ మనం ఇంకొక పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ ఆఫ్ మల్లెపూలు నేను ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నాను అండ్ మనం ఇప్పుడు ఇది పెట్టుకున్నట్లయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందనమాట అండ్ ఇలా రెడీమేడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కూడా ఎక్కువ టైం పట్టదు అలాగే వాళ్ళకి కూడా ఎక్కువ వెయిట్ ఉండదు వాళ్ళు కూడా ఎక్కువసేపు దాన్ని మనం వేసేటప్పుడు ఎక్కువసేపు కూర్చోవాలి తర్వాత కూడా దాని వెయిట్ కూడా వాళ్ళు ఎక్కువసేపు మొయ్యలేరు కాబట్టి చిన్నపిల్లలకి చాలా ప్రిఫర్ మనం వీటికి ప్రిఫర్ చేయొచ్చండి చాలా బాగుంటాయి నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ జడలు తీసుకొని రెండు తీసుకున్నాను నేను బట్ ఇప్పటికీ కూడా మంచిగా మనం కవర్లో పెట్టుకుని కానీ పెట్టుకున్నట్లయితే షేడ్ అవ్వకుండా ఉంటాయి అనమాట సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం పిన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి అటువైపు మనకి ఎక్కడైనా కానీ పిన్స్ కొంచెం హెయిర్ బయటకు వస్తూ ఉంటే ఆ హెయిర్ని మనం పిన్స్తో అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుందనమాట సో ఫైనల్ లుక్ అయితే నేను మీకు చూపిస్తాను ఫొటోస్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది సో ఈ వీడియో నేను మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు అందరికీ బాయ్